మన దేశం భిన్న సంస్కృతులు భాషలు సాంప్రదాయాలు పండుగలు కలిగిన దేశం. ఒక వర్గం ప్రజలు ఇంకొక వర్గాన్ని కించపరిచేటువంటి అక్కర ఉండదు. ఒకవేళ ఒకరు నమ్మకం లేకపోతే నమ్ముకున్న వాళ్ళని కించపరిచే అధికారం కూడా ఎవరికి లేదు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరికి వాళ్ళుగా స్వేచ్ఛగా వాళ్ళ వాళ్ళ విశ్వాసాలను ముందుకు పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. సంస్కారం ఉన్న వ్యక్తులుగా గౌరవిస్తే గౌరవిస్తారు, లేకపోతే కామ్గా ఉంటారు తప్ప వేరే వాళ్ళను కించపరిచేటువంటి అధికారం ఎవరికి ఉండదు. ఇలాంటివి ప్రజల మనోభావాలను గాయపరుస్తాయి, ప్రజల ఆత్మాభిమానం దెబ్బతీస్తాయి. కాబట్టి ఇలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను సూచన చేస్తా ఉన్నాను. మన దేశం భిన్న సంస్కృతులు భాషలు సాంప్రదాయాలు పండుగలు కలిగిన దేశం. ఒక వర్గం ప్రజలు ఇంకొక వర్గాన్ని కించపరిచేటువంటి అక్కర ఉండదు. ఒకవేళ ఒకరు నమ్మకం లేకపోతే నమ్ముకున్న వాళ్ళను కించపరిచే అధికారం కూడా ఎవరికి లేదు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరికి వాళ్ళుగా స్వేచ్ఛగా వాళ్ళ వాళ్ళ విశ్వాసాలను ముందుకు పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. సంస్కారం ఉన్న వ్యక్తులుగా గౌరవిస్తే గౌరవిస్తారు, లేకపోతే కామ్గా ఉంటారు తప్ప వేరే వాళ్ళను కించపరిచేటువంటి అధికారం ఎవరికి ఉండదు. ఇలాంటివి ప్రజల మనోభావాలను గాయపరుస్తాయి, ప్రజల ఆత్మాభిమానం దెబ్బతీస్తాయి. కాబట్టి ఇలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను సూచన చేస్తా ఉన్నాను.